టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బరికాసేపట్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ముందుగా ఆయన గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్నారు. గన్ పార్క్ నుంచి గాంధీ భవన్ వరకు మహేష్ కుమార్ గౌడ్ ర్యాలీగా వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోనున్నారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈ రోజు మరికాసేపట్లో పీసీసీ చీఫ్ గా నూతన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికైనా తన నివాసం నుంచి తన నివాసం నుంచి కూడా బయలుదేరడం జరిగింది. మరికాసేపట్లో గన్ పార్క్ చేరుకుంటారు. గన్ పార్క్ కూడా మనం చూడవచ్చు, మొత్తం పూలమాలతోటి అంతా కూడా ఇక్కడ సుందరంగా ముస్తాబ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నివాళులర్పించి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరబోతున్నారు. ఈ రోజు సరిగ్గా 2 గంటల 48 నిమిషాలకు ఆయన పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే అంటే వారం 10 రోజుల కింద ఆయనకు పీసీసీ చీఫ్ గా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనౌన్స్ చేసింది. ఆయనకు ఆయన నుంచి అంటే ఇప్పుడు ప్రజెంట్ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఆయన రెండిట్లో కూడా ఆయనే ఉన్నారు కాబట్టి పీసీసీ నుంచి కూడా బాధ్యతలు తీసుకుని ఉన్నారు. అక్కడ పీసీసీ నుంచి బాధ్యతలు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా పబ్లిక్ ను ఉద్దేశించి కూడా మాట్లాడనున్నారు. అయితే మొత్తానికి ఇప్పటికే గాంధీ భవన్ వద్ద కూడా అన్ని అరేంజ్మెంట్లు అన్ని కూడా పూర్తి కావడం జరిగింది. మొత్తం గాంధీ భవన్ కూడా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు. మొత్తం పూలమాలలు కానీ అరటి మొక్కలను పెట్టి కూడా అక్కడ ముస్తాబ్ చేసిన పరిస్థితి ఉంది. అక్కడ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్కి వెళ్లారు. మహబూబ్నగర్ నుంచి ఆయన కూడా అక్కడ నుంచి నేరుగా మహబూబ్నగర్ నుంచి ఇక్కడికే వచ్చిన తర్వాత కూడా గాంధీ భవన్ చేరుకుంటారు. గాంధీ భవన్ వద్ద పీసీసీ బాధ్యతలను కూడా మహేష్ కుమార్ గౌడ్కు అప్పగిస్తారు. మహేష్ కుమార్ గౌడ్కు బాధ్యతలు అప్పగించే సందర్భంగా కూడా సంబంధించి కూడా ఆ పత్రాలకు సంబంధించి కూడా సంతకాలు చేసి కూడా ప్రజెంట్ పీసీసీ చీఫ్ కు అప్పగించబోతున్నారు. అయితే ఈ రోజు పీసీసీ చీఫ్ కు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలకు సందర్భంగా కూడా అమరవీరుల స్థూపం నుంచి కూడా భారీ ర్యాలీగా ఇక్కడ నుంచి వెళ్ళాలని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. దీనికి సంబంధించి వర్కింగ్ సీనియర్ ఉపాధ్యక్షుడు సంకిశెట్టి జగదీశ్వర్ ఉన్నారు. సంకిశెట్టి జగదీశ్వర్ ఎలాంటి ఏర్పాటు చేశారు, మొత్తం ఏ విధంగా కార్యాచరణకు సంబంధించి ఏ విధంగా ప్లాన్ చేశారు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల చరిత్ర గల గొప్ప పార్టీలో ఇలా ఒక సామాన్య కార్యకర్త విద్యార్థి దశ నుండి ఒక సామాన్య కార్యకర్తగా ఎదుగుతూ ఇలా పీసీసీ ప్రెసిడెంట్ గా నియమితులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారి ఒక బీసీ వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ని నియమించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు లీడర్లు అందరూ కూడా చాలా సంతోషాన్ని వెలిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్లయితే వారు ఏకధాటిగా ప్రభుత్వానికి తీసుకురావడానికి పార్టీని ముందుకు తీసుకెళ్లి ఎంతైతే కష్టపడ్డారో ఆ ఉత్సాహం మొత్తం కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు కొనసాగిస్తారు. కాంగ్రెస్ పార్టీకి అంటే ప్రభుత్వం ఒక కన్ను, పార్టీ ఒక కన్ను, రెండు కూడా జోడద్దుల్లాగా పార్టీని ప్రజలలోకి తీసుకెళ్తారని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు కూడా అదే విధంగా ఆశిస్తున్నారు. పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున మీరు ఇలా చూసినట్టయితే ఇక్కడ అమరవీర స్థూపం దగ్గర పీసీసీ ప్రెసిడెంట్ గారు మహేష్ కుమార్ గౌడ్ నివాళులు అర్పిస్తారు. ఇది ఒక గొప్ప చారిత్రకమైన ప్లేస్ ఇది. ఎందుకంటే ఇక్కడ కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో నుంచి చాలా ప్రాంతాల నుంచి కూడా తరలిచ్చారు. షేర్లింగంపల్లి నుంచి పోటీ చేసిన జగదీశ్వర్ గౌడ్ కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడారు. మొత్తం చెప్పండి, ఎక్కడ మీరు ఎంతమంది వచ్చారో ఈ విధంగా ఏర్పాటు? సుమారు 1000 మంది తోటి షేర్లింగంపల్లి నుంచి ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకించి రేవంత్ అన్న గారికి, అదే మాదిరిగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఓ పక్కన ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి నాయకత్వం నేతృత్వంలో రేవంత్ అన్న గారి నేతృత్వంలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో దానికి అనుగుణంగా 24 సంవత్సరాల తర్వాత ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, గతంలో వారు ఒక ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా యూత్ కాంగ్రెస్ విభాగంలో కానీ అదే మాదిరిగా ఏఐసిసిలో కూడా ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా కూడా సమర్థవంతమైన పాత్ర పోషించడం జరిగింది. అనుకూలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి
మహేష్ కుమార్ గౌడ్ గారికి ఈ గౌరవం దక్కడం తోటి అందరు కూడా చాలా సంతోషంగా మీద ట్రైన్లు అయితే పెద్ద ఎత్తున గన్ పార్క్ వద్ద కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి ర్యాలీగా మరి కాసేపట్లో నాసింగ్ నుంచి కూడా బయలుదేరారు కాబట్టి గన్ పార్క్ వద్ద నివాళులర్పించిన తర్వాత నేరుగా గాంధీ భవన్ వద్దకు వెళ్తున్నారు. గుర్రపు స్వారీల నుంచి ఒంటెల నుంచి పెద్ద ఎత్తున నేరుగా గాంధీ భవన్ చేరుకున్న తర్వాత 2 గంటల 48 నిమిషాలకు పిసిసి చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నారు. ఓకే, థాంక్యూ ప్రతాప్.